వాసు నీ గురించి మాట్లాడుకుంటున్నావురా నీకు నిండా నూరేళ్ళురా అవునరా ఇప్పుడే నీ గురించి మాట్లాడుకున్నా ఇంతలోనే వచ్చావ్ రేయ్ మీ నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారురా వాసు మాట అంటే మాటే పార్టీ ఇరగదీస్తాడని చెప్పుకుంటున్నావురా రేయ్ కథలు చెప్పొద్దురా మీ నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారని నేను చెప్పనా ఈ వాసుగా నిజంగానే పార్టీ ఇస్తాడా లేకపోతే హ్యాండ్ ఇస్తాడా అనుకుంటున్నారు కదా చాచా నువ్వు మా ఫ్రెండురా నీ గురించి మేము అలా ఎలా అనుకుంటావురా అది సరే గాని నువ్వు చెప్పిన మందు విందు అమ్మాయి కూడా రెడీరా ఈ ప్రతాపం ఇక్కడ కాదురా ఆ అమ్మాయి దగ్గర చూపించండి మామా నిజమేనారా ఏయ్ నిజంరా రేయ్ వికారాబాద్ రోడ్ లో కేకే గెస్ట్ హౌస్ బుక్ చేశాను రేయ్ చూడండిరా మా ఫ్రెండ్ బారికి నొప్పులు వస్తున్నాయని హాస్పిటల్ కి తీసుకెళ్లాలని చెప్పి మా అన్నయ్య దగ్గర ఈ బండి తీసుకుని వచ్చానురా రేయ్ ఫిగర్ కి అడ్రస్ చెప్పాను 4 ఫుల్స్ కార్ లో పెట్టాను ఫుల్ గా మంచి కూడా ఉందిరా అది రాగానే పికప్ చేసుకోవడం జామ్ జామ్ అని బండి స్టార్ట్ చేయడమే రే మామా మాటలకే మత్తెక్కిపోతుందిరా ఇక ఫీల్డ్ లోకి దిగితే 6 లే 6 రే మామా ఆ అమ్మాయి ఎక్కడికి వస్తుందిరా ఎక్కడికే ఇక్కడికే రేయ్ ఇక్కడికే వస్తుందిరా ఎప్పుడు వస్తుందిరా మీ సొల్లు కబుర్ లాపండిరా ఇప్పుడే వస్తుంది ఈ పెద్ద మనిషి ఇక్కడికి వస్తున్నాడు బ్రోకర్ కాదురా నందిని వాళ్ళ ఫాదర్ రే ఈయన గలమాలను చూసారంటే పెద్ద ప్రాబ్లం అవుతుందిరా మీరు కార్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళండి కార్ నెంబర్ చూసి అమ్మాయి మీ దగ్గరకు వస్తుంది పేరు కస్తూరి కస్తూరి అనే పేరు నాకు చాలా ఇష్టం సొల్లాపి ముందు వెళ్ళండి రా డబ్బులు రా జాగ్రత్త వెళ్ళండి తొందరగా పదరా నమస్కారం సార్ నమస్కారం బాబు బాగున్నావా అంత మా అన్నయ్య దయ్య నందిని మేడం సహకారం సార్ బాగున్నాను మీరు రండి సార్ రండి అవును నందిని నీ గురించి చెప్పింది నువ్వు రేవతి కలిసి త్వరలో వేరు కాపురం పెట్టబోతున్నారంటగా అవును సార్ ఆల్ ద బెస్ట్ అయ్యా తన ప్రాబ్లమ్స్ తనకున్న గోపి నీ జీవితం గురించి ఆలోచించాడు నీకు మంచి చేయాలని చూస్తున్నాడు అది గోపి మంచితనం నువ్వు మీ అన్నయ్యను మర్చిపోకూడదు బాబు ఈ జన్మలో మర్చిపోను సార్ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను సార్ ఏమైంది సార్ 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 ఏమైంది సార్ లేవండి ప్లీజ్ సార్ కళ్ళు తెరవండి సార్ సార్ లేవండి సార్ సార్ కళ్ళు తెరవండి సార్ లేవండి సార్ లేవండి సార్ ప్లీజ్ సార్ సార్ కళ్ళు తెరవండి సార్ సార్ లేవండి సార్ కళ్ళు తెరవండి సార్ బాబు ప్రమాదం ఏం లేదు త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి సరే సార్ 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 లేవండి సార్ సార్ లోపల డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడే ఏం చెప్పలేం కాసేపు వెయిట్ చేయండి ఇప్పుడు ఏం చేద్దాం నందినికి ఫోన్ చేద్దాం చెప్పు వాసు మేడం మీరు అర్జెంటుగా బయలుదేరి ఆర్ఆర్ హాస్పిటల్కి రండి హాస్పిటల్ కా ఎందుకు వాసు ఎవరికేమైంది మీ నాన్నగారిని హాస్పిటల్ అడ్మిట్ చేశాను మేడం What?
హాస్పిటల్ లో జాయిన్ అయ్యారా? అవును మేడం, హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్ లో జాయిన్ చేశాను. అసలు ఏం జరిగిందంటే అది మేడం జరిగింది. అయ్యో అలాగా, ఇప్పుడు మా నాన్నగారికి ఎలా ఉంది? భయపడాల్సిన పనేం లేదు, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. మీరు వెంటనే బయలుదేరండి మేడం. అలాగే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. సరే మేడం. నందిని రాగానే ఏదో చెప్పి మార్కులు కొట్టేసి ఇక్కడి నుంచి చారుకొని అక్కడ ఎంజాయ్ చేయాలి. సౌండ్ తగ్గిరా, వాసు గారికి ఫోన్ చేసి ఎక్కడున్నాడు కనుక్కుందాం. తగ్గించరా. చెప్పరా మామా. ఏంట్రా చెప్పేది, ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలి? అమ్మాయి వచ్చింది పికప్ చేసుకున్నాం. మన వాళ్ళు గెస్ట్ హౌస్ కు వెళ్ళకముందే ఇక్కడే పని కానిచ్చేటట్టున్నారా? త్వరగా బయలుదేరారా. రే, నేను ఏమైనా కావాలని మిమ్మల్ని వెయిట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? మీకంటే నాకు ఏది ముఖ్యం కాదురా. కానీ నందిని వాళ్ళ నాన్న రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో చేర్పించానరా. నందినిని రమ్మని ఫోన్ చేశాను, తను రాగానే ఏదో ఒకటి చెప్పి బయలుదేరి వచ్చేస్తాను. సరేనా? తాను ఎప్పుడు రావాలి, నువ్వెప్పుడు వస్తావురా? చూడండి, మీకు అంత తొందరగా ఉంటే మీరు వెళ్ళండి, నాకు అడ్రస్ తెలుసు కదా, నేను వచ్చి జాయిన్ అవుతాను. ఓకేరా, అలాగే బాయ్. సరేరా, జాగ్రత్త. రే మామ, వాసుగాడు అక్కడికి నేరుగా వచ్చేస్తాడట, మనం బయలుదేరదాం, పదరా. చూడండి, నేను మనిషినేనండి, నాకు మనసుంది. ఓ పక్క మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు, బండి తిప్పమని చెప్పండి. నిన్ను మీ ఇంటి దగ్గర తిప్పేస్తే మేము ఇంటికి వెళ్ళి పిడకలు కొట్టాలా? కూర్చోవే. అది కాదండి, నా మాట వినండి, నేను వెళ్ళాలండి. సిస్టర్, రంగరాజ్ అనే వారు అడ్మిట్ అయ్యారు. ఎక్కడున్నారు? ఐసీయూలో ఉన్నారు మేడం. స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరగండి. థ్యాంక్ యూ. వాసు, మా నాన్నగారికి ఎలా ఉంది? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇంకేం చెప్పలేదు. అదిగో డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు, ఎలా ఉంది మా నాన్నగారికి? నో ప్రాబ్లం, మీరేం కంగారు పడకండి, హీఈస్ ఆల్ రైట్. కరెక్ట్ టైంలో వారిని హాస్పిటల్కి తీసుకొచ్చి మంచి పని చేశారు. వారిని తీసుకొచ్చిన వెంటనే హార్ట్ మీద ప్రెజర్ అప్లై చేయడం వల్ల వారి ప్రాణాలు కాపాడగలిగాం, లేకపోతే చాలా ప్రమాదం జరిగేది. నౌ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. చాలా థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్స్ చెప్పాల్సింది నా కాదమ్మా, ఇతనికి. కరెక్ట్ టైంకి ఇక్కడికి తీసుకొచ్చారు. వాసు, చాలా చాలా థ్యాంక్స్ వాసు. ఏంటి మేడం ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్ చెప్తారు?
మాట్లాడుతూ మాట్లాడుతున్న మనిషి సడన్గా గుండె పట్టుకొని కుప్పకూలిపోయారు. ఎందుకు అలా అయిందో నాకు అర్థం కాలేదు. వెంటనే నేను నాన్నగారిని హాస్పిటల్కి తీసుకొని వచ్చాను. అందుకే వాసు థ్యాంక్స్. నువ్వు కాస్త ఆలోచించేలా చేయబట్టే కదా మా నాన్న సేవ్ అయ్యారు. లేకపోతే ఏమై ఉండేదో. డాక్టర్ నేను ఒకసారి మా నాన్నగారిని చూడొచ్చా? స్ప్రోలోకి ఇంకా రాలేదమ్మా, డిస్టర్బ్ చేయకుండా దూరం నుంచి చూడండి. అలాగే డాక్టర్. ఇట్స్ ఓకే. రా వాసు. మేడం నేను వెళ్ళి ఫోన్ మాట్లాడొస్తాను. సరే వాసు. వీళ్ళేంటి ఆపకుండా ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను నందినికి ఏం చెప్పు చంపవాలి? హలో. ఏమమ్మా, మేము చిన్న ప్రాబ్లంలో ఉన్నావురా. ఏంట్రా ప్రాబ్లం? రే, ఈ అమ్మాయి మా అమ్మకి సీరియస్గా ఉంది, మీరు అర్జెంటుగా వెళ్ళాలని ముందుకేస్తుందిరా. రే, దాని గురించి మీరేం వరీ అవ్వకండి. వేరే పార్టీ ఏదో మనకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తానన్నారేమో, అందుకే డ్రామాలు ఆడుతుంది. మీరు ఇంకెక్కడ ఆకుండా నేరుగా గెస్ట్ హౌస్కి వెళ్ళండి. మరిస్తే రెండు తగిలించండి, నేను వెంటనే వస్తాను. అలాగేరా. సరేరా, బాయ్ ఉంటాను. సరేరా. నేను చూసుకుంటానులే. సరే మేడం, ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయండి. సరే. రే, బండి ఎక్కడ ఆపుకున్నా పోనీరా, పోనీ పోనీరా. అంటే ఎక్కడికి నువ్వు పోయేది? రే, నువ్వు పోనీరా, ఫాస్ట్ పోనీ. ఓకే రా, దీన్ని కదలనివ్వరా, పట్టుకొని దీన్ని కదిగా. రే, కూర్చో. రే, కూర్చో, పట్టుకోరా దీన్ని, పట్టుకో దీన్ని. ఫోన్ చేస్తానన్నారు. నేను ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయటం లేదు. ఏమై ఉంటుందబ్బా? ఏ ఆటో కొంచెం త్వరగా పోవయ్యా. ఏంటి అంత సడన్ గా ఆటో ఆపో? సార్, ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది సార్. చూడండి సార్, రోడ్డుకు అడ్డంగా జనాలు ఎలా ఉన్నారో. పోలీసులు కూడా ఉన్నారు సార్. పోవడం కుదరదు సార్. మీరు ఎక్కడ దిగేసి వెళ్ళండి. ఉంది.
మంచిది. ఎస్ఐ గారు ఉన్నారా? ఆ ఉన్నారు సార్, వెళ్ళండి. సరే సరే, నో ప్రాబ్లం, నేను చూసుకుంటానన్నాను కదా, మళ్ళీ చేస్తాను. నా పేరు గోపి అండి. మీకోసం చూస్తున్నాను, కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి సార్, పొద్దునే ఫోన్ చేసి స్టేషన్కి రమ్మన్నారు. మాకు రాత్రి పగలు పొద్దున మధ్యాహ్నం అనే తేడాలు ఏవి ఉండవు, అన్నీ ఒకటే. ప్రతి క్షణం టెన్షన్, రిస్కులు, ఎంక్వైరీలు, అలర్ట్ మెసేజ్లు. ఇంతకీ నన్ను స్టేషన్కి ఎందుకు రమ్మన్నారు సార్? కార్ నెంబర్ AP09AV7103. ఆ నెంబర్ కార్ మీదే కదా? అవును సార్, నా కార్ నెంబరే. ఎందుకు అలా అడుగుతున్నారు? అది చిలుకూరు వెళ్లే అవుట్స్కర్ట్స్ రోడ్లో యాక్సిడెంట్ అయింది. సార్, యాక్సిడెంట్ అయిందా? అందులో ఉన్న వాళ్ళకి ఎలా ఉంది? అందులో ఒక అమ్మాయి స్పాట్ డెడ్. మిగతా ముగ్గురు అబ్బాయిల పరిస్థితి మాత్రం ఐసీయూలో ఉన్నారు వాళ్ళు. అందులో వాసు ఉన్నాడు సార్. వాసుకి ఎలా ఉంది సార్? చూడండి సార్, అందులో ఉన్న వాళ్ళ పేర్లు, డీటెయిల్స్ మాకు ఇంకా డీటెయిల్డ్గా తెలియలేదు. పలానా వాళ్ళని ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆ కార్ నెంబర్ను బట్టి ఎంక్వైరీ చేస్తే అది మీ కార్ అని తెలిసింది. అందుకే మిమ్మల్ని ఎంక్వైరీకి పిలిపించాం. వాసు నా తమ్ముడు సార్. వాడి ఫ్రెండ్ భార్య కడుపుతో ఉందంట, ఆ అమ్మాయికి పురుటినొప్పులు వస్తున్నాయని చెప్పి మా మేనేజర్ని అడిగి కార్ కీస్ తీసుకెళ్లాడు. మీరేమో ఆ అమ్మాయి స్పాట్ డెడ్ అంటున్నారు, ఆ ముగ్గురు ఐసీయూలో ఉన్నారంటున్నారు. నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది. ఒకసారి రండి సార్, హాస్పిటల్కి వెళ్ళి చూసొద్దాం. ఏంటండి తమ్ముడు తమ్ముడని అంత వరి అవుతున్నారేంటి? స్పాట్లో ఒక అమ్మాయి చనిపోయింది, ఆవిడ ప్రాణాలు కావా? దెబ్బలు తగిలిన వాళ్ళ గురించి అంత ఆరాటపడుతున్నారేంటి? ముందు మాకివ్వాల్సిన సమాచారం మాకిచ్చి సహకరించండి, ఆ తర్వాత వెళ్దాం అక్కడికి. వాళ్ళు ఎక్కడికి పోరు. అదేంటి సార్ అలా అంటారు? అవతల నా తమ్ముడని చెప్తున్నాను కదా సార్, మీరేమో అమ్మాయి స్పాట్ డెడ్ అన్నారు, ముగ్గురు ఐసీలో ఉన్నారన్నారు. కొంచెం నా పరిస్థితి అర్థం చేసుకోండి సార్. ఏ, నాకు ఆరాటం ఉండదా? మీ ఆరాటాలు పక్కన పెట్టండి, ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీ కార్ని మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్పవాళ్ళ ఉన్నారు, అందులో మీ తమ్ముడు ఉన్నాడంటున్నారు. ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళు అలాంటి చీప్ పనులు చేయడం ఏంటి? ఏంటి చీప్ పనులా? చీప్ పనులు ఏం చేశాను సార్? చేసింది చీప్ పనులు, అది చాలక మళ్ళీ ఏంటని అడుగుతారేంటి? సార్, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. చీప్ పనులు, చిల్లర పనులు చేయాల్సిన అవసరం మాకు లేదు, నటించాల్సిన అవసరం అంతకన్నా లేదు. సార్, అవతల ఒక అమ్మాయి పురుటినొప్పుల్లో ఉంటే ఆ అమ్మాయికి హెల్ప్ చేయడం చీప్ పనా? మంచి పని చేస్తే ఎప్పుడు అలా హేళన చేయకండి సార్. ఆహా, అలాగా? గర్భవతి పురుటినొప్పులతో బాధపడుతుంటే అయ్యో పాపమని మానవత్వంతో కారు పంపారా? బాగుందండి, చాలా బాగుంది, మంచి స్టోరీ లైన్ సెలెక్ట్ చేసుకున్నారు. కానీ మీరు చెప్పే కథలు వినడానికి మేమేం పిచ్చోళం కాదు, పోలీసులమే. ఒక ఆడపిల్లని మీ మనుషులతో కిడ్నాప్ చేయించే ప్రయత్నం చేయించి ఆ పెనుగులాట్లో యాక్సిడెంట్ అయ్యేసరికి ఇలా ట్విస్ట్లిచ్చి మాకే టోకరా కొట్టాలని చూస్తున్నావా? సార్, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడండి.